అలలు సముద్ర గర్భంలో 42,000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. ఓఎన్జీసీకి ఉన్న అతిపెద్ద సముద్ర వాయువు ఉత్పత్తి కేంద్రాల్లో రాజమండ్రి ఒకటి. ఇది రోజుకి 770 టన్నుల గ్యాస్ను ఉత్పత్తి చేస్తోంది. అంటే ఏడాదికి 43 లక్షల మిలియన్ క్యూబిక్ మీటర్. సెప్టెంబర్ 1, 2007 నాటికి రాజమండ్రి పరిధిలో ఓఎన్జీసీకి 147 గ్యాస్ బావులుండగా చమురుబావులు 30 దాకా ఉన్నాయి. ఇప్పటి వరకు 574 చమురుబావులు తవ్వారు. సముద్ర తీరంలో నిక్షేపాలను వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కాబట్టి ఉత్పత్తి మూడింతలు అవుతుందని ఓ అంచనా. ఆశాజనకంగా ముందుకెళ్తూ ఉంటాం. మా జియో సైంటిస్టులు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. 11వ ప్రణాళికా కాలంలో కేజీ బేసిన్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాం. ఉత్పత్తి వెలికితీత కార్యక్రమాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. రాజమండ్రి బేస్ స్టేషన్ రాజమండ్రి ఓఎన్జీసీ కేంద్రంగా మారింది. రాజమండ్రి బేస్ స్టేషన్ మొత్తం 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఆఫీస్ కాంప్లెక్స్తో పాటు నివాస గృహాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. 1959లోనే ఓఎన్జీసీ రాజమండ్రి భూగర్భ సర్వేలను మొదలుపెట్టింది. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత్లో చమురు వెలికితీత పనులకు ప్రోత్సాహం అందించారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశానికి ఆయిల్ నిక్షేపాలు ఆయువు పట్టులాంటివని ఆనాడే చెప్పారు. మొట్టమొదటగా ఓఎన్జీసీ క్యాంబే క్షేత్రాల్లో ఆయిల్ కనుగొన్నప్పుడు ఆయన దగ్గరుండి సిబ్బందితో కలిసి ఆ మధుర క్షణాలను పంచుకున్నారు. కాంబే నుంచి నేరుగా ఆయిల్ మచ్చలున్న షేర్వాణిలో ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఇక చమురు ప్రపంచంలోకి భారత్ కూడా అడుగుపెట్టిందని సగర్వంగా ప్రకటించారు. ఈ కృష్ణా గోదావరి బేసిన్లో మండపేట నుంచి గోదావరి దాకా వివిధ స్థాయిల్లో హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉండటంతో ఈ బేసిన్ విజయవంతం కావడానికి 2 దశాబ్దాల కాలం పట్టింది. 1977లో ఈ ప్రాజెక్టును మద్రాసు నుంచి రాజమండ్రి శివార్లలోని ధవళేశ్వరానికి తాత్కాలిక షెడ్లలో షిఫ్ట్ చేశారు. అప్పట్నుంచే వెలికితీత పనులపై శ్రద్ధ మొదలైంది. ఏడాది తిరక్కముందే అంటే 1978 ఏప్రిల్ 5న లింగబోయిన చెర్ల గ్రామంలో చమురు నిక్షేపాలను కనుక్కోగలిగారు. ఇక్కడ భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి రకం థర్డ్ రిగ్ని వినియోగించారు. అక్కడే అదృష్టం తలుపు తట్టినట్లయింది. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. ఓఎన్జీసీ ఆ రోజు నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ విజయ పరంపరను ఓసారి చూద్దాం. 1979 మొట్టమొదటి ఆఫ్షోర్ బావి నిర్మాణం, 1984 లోతైన ఆఫ్షోర్ బావి నిర్మాణం, 1987 ఆయిల్ ఉత్పత్తి ప్రారంభం, 1988 మొదటిసారిగా గ్యాస్ అమ్మకాలు ప్రారంభం, 1989 డైరెక్షనల్ ఆయిల్ బావుల నిర్మాణం, 2001 తాటిపాక దగ్గర రిఫైనరీ ఏర్పాటు, 2005 నీటి అడుగుభాగంలో వెలికితీతకు సాగర సమృద్ధి కార్యక్రమం చేపట్టారు, 2005 గోపవరం క్షేత్రాల్లో పెద్ద ఆయిల్ రిజర్వాయరు ఏర్పాటు, 2006 అల్ట్రా డీప్ హైడ్రోకార్బన్ బావి నిర్మాణం, ఎల్పి కంప్రెసర్ నిర్మాణం పూర్తిగా వచ్చింది. దీనివల్ల నాన్ కంప్రెసర్డ్ గ్యాస్ ఉత్పత్తి 25% పెరుగుతుంది. లింగాలలో వాటర్ ఇంజెక్షన్ అవకాశాలు కూడా కల్పించారు. దీనివల్ల లింగాలలో ఆయిల్ ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ విజయ యాత్రలో చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోక తప్పలేదు. అగ్ని ప్రమాదాలు లాంటి వైపరీత్యాలు సంభవించాయి. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ పీడనం ఎక్కువగా ఉంటుంది. అందుకే రిగ్నోలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్లూఅవుట్ లాంటి ప్రమాదాలు తప్పవు. బ్లూఅవుట్ అనేది ప్రతి రిగ్మ్యాన్ జీవితంలో మర్చిపోలేని పీడకల లాంటిది. ఇలాంటి పరిస్థితిని తట్టుకునేందుకు రాజమండ్రి పరిధిలో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేయడం